ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు మూడు సార్లు రాష్ట్రంలో ప్రజల ఈ ఎన్నికల ఓటు అనేది రాష్ట్రంలో ప్రజలకి ఒక ప్రాణ సంకటంగా మారింది. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. అధికార యంత్రాంగం ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు దీనికి ఎవరి ప్రభుత్వం రాబోతుందా, ఎవరు ఎవరు శిబిరాల్లోకి వెళితే తాము వచ్చే లబ్ధి ఏంటి, ఇలాంటి వ్యూహాల్లో ఉన్నత అధికారులు కొంతమంది నిమగ్నం అయిపోతే మొత్తం పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మండలాల్లో జిల్లాల్లో ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి అనేక కష్టాలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఉన్నట్టు లేదు, అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్టు లేదు. ఎన్నికల కమిషన్ మనకు తెలుసు. నిన్న నేను తూర్పుగోదావరి జిల్లాలో రెండు మూడు రోజులు మా పార్టీ కార్యక్రమాల కోసం అన్ని నియోజకవర్గాల్లో నేను తిరిగి వచ్చినప్పుడు రైతుల నుంచి ప్రధానంగా ఒక అభ్యర్థన వాడు పాపం చాలా బాధతోటి మాకు కూడా తెలియజేశారు. ప్రధానమైన సమస్య మొన్న పని తుఫానుకి రైతులు అయితే గోదావరి జిల్లాలో ముఖ్యంగా ధాన్యం పండించే రైతులు చాలా ఆందోళన చెందారు. వాళ్ళ దృష్టం ప్రభుత్వం కొద్దిగా నష్టం తగ్గి ఇటువైపు తుఫాను వేరేది. ఆ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి కొనుగోలు కేంద్రాలు ఇవాళ అందుబాటులో లేవు. మా దృష్టికి వారు ఏం చెప్పారంటే రైతులు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు అందుబాటులో లేరు, అధికారులు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి చెప్పాలో మాకు తెలియట్లేదు. ఈ కొనుగోలు కేంద్రాలు తొందరగా పంటమైన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఏదైనా వర్షమో తుఫానో ఇలాంటివి వస్తే తీవ్రంగా మేము నష్టపోయే ప్రమాదం ఉంది. రెండోది వర్షాలు అవి మొదలైతే మళ్ళీ ఇంకో సీజన్కి మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అసలు మాకు రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయమని మీరే డిమాండ్ చేయండి అని వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగారు. సరే తప్పనిసరిగా మేము మాట్లాడతామండి అని చెప్పి వచ్చాము. ఇవాళ ఒక పేపర్లో నిజంగానే ముఖ్యమైన వార్త వచ్చింది. దీని మీద ఇప్పుడు రైతు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాలు లేవని రైతులు చెప్తున్నారు. ఏర్పాటు చేయాలి, మా పంటను తీసుకోవాలి అని రైతులు చెప్తున్నారు ఒకవైపు. మరొక వైపు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చేసిన దానికి ఒక్కొక్క క్వింటాల్కి ఏ గ్రేడ్ రకానికి 32 రూపాయలు కమిషన్, సాధారణ రకానికి 31 రూపాయలు 25 పైసలు కమిషన్ ఒక క్వింటాల్. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్టు కమిషన్ ఎంత తీసుకున్నారంటే 30,33,55,625 రూపాయలు. ఇది అఫీషియల్గా పేపర్లో వచ్చిన ఒక అధికారి ఇచ్చిన లెక్క. మీకు అర్థమైందన్నమాట పాయింట్, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసినట్టు ఒక జిల్లాలోనే ఆ కొనుగోలుకి క్వింటాల కింద చెప్పిన 33,30,00,000 రూపాయల కమిషన్ తీసుకున్నారు రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి 2018-19. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలు అంటే కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలతో కలిస్తే 100 కోట్ల కమిషన్ స్కామ్ జరిగింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు రైతు ధాన్యం కొనుగోలు పేరిట 100 కోట్ల కమిషన్కి స్కామ్ జరిగింది.
అంటే అర్థమవుతుంది. ఇది విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీలో చేరిన ఒక జిల్లా అంశాలు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అన్ని జిల్లాల్లో విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో తేలిన విషయాన్ని చెప్తున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.